అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అనుమతించిందో దానికి సీరియస్గా భారతీయ జనతా పార్టీ చెప్పడం, ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా మసలికి ఈరోజు ఒక సంతోషకరమైన విషయం. సుప్రీంకోర్టులో చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ట్రెండింగ్లో ఈరోజు ప్రధానమంత్రి గారు చొరవతో ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పాడో అది ఈరోజు కోర్టు అనుమతించడం న్యాయం ఎందుకైనా లేట్ అయినా కూడా న్యాయం గెలుస్తుందనేది మనకు తెలిసింది. అందరికి కూడా దీని గురించి ఎవరైతే పోరాటం చేశారో ముఖ్యంగా ఎంఆర్పీ ఇస్తున్నారు. అలాగే మొదటగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నం ప్రధానమంత్రి గారు చెప్పడం, సుప్రీంకోర్టు కూడా రావడం ఎంత కూడా మంచి పట్టిన. అలాగే ఏదైతే మనం డెవలప్మెంట్ వైపు తీసుకుంటే, మొన్న సెషన్లో ఉన్నప్పుడు అధికారులందరినీ నేషనల్ అధికారులను పిలిపించి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లైన్ లేదు, మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్డు క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 160 కిలోమీటర్ స్పీడు యావరేజ్ మెయింటైన్ చేయాలంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ మంత్లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే దానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 6 లైన్ ఏదైతే 6 లైన్ వస్తుందో ఆ 6 లైన్లో ఎక్కడ కూడా 1 సెకండ్ కూడా వెహికల్ స్టాప్ కాకుండా, స్లో కాకుండా కూడా, ఎందుకంటే ఎక్కడైనా క్రాసింగ్స్ ఉన్నా అండర్ పాస్లు ఓవర్ పాస్లు వస్తున్నాయి. అలాగే ఎక్కడైతే టౌన్షిప్లో ఉందో అక్కడ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. మనం ముఖ్యంగా అనకాపల్లి కూడా టౌన్లో కూడా సర్వీస్ మొత్తం సర్వీస్ రోడ్ ఇవ్వాలని చెప్పేసి అంటాం, అది కూడా శాంక్షన్ కావాలి. ఇంకొకటి ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంటుకు దీనికి ఒక ప్యారలల్ రోడ్డు తుని నుంచి నర్సీపట్నం నుంచి మాడుగుల చౌడవరం కాన్స్టిట్యూన్సీలో కొంత ప్రాంతం, అలాగే మాడుగుల కొత్త వలస టచ్ అయ్యేట్గా ఒక ప్యారలల్ హైవే చేస్తే బాగుంటుందని చెప్పేసి డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని సర్వే చేయించాలని గడ్కరీ గారు ఆదేశించడం జరిగింది. అది సర్వే జరిగితే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉండే రోడ్డు కొంత వాడుకొని మిగతా కొత్త రోడ్డు తీసుకుని టోటల్ గ్రీన్ ఫీల్డ్గా వచ్చే విధంగా చేస్తే తుని నుంచి అటు కొత్త వలస వరకు ఒక ప్యారలల్ హైవే, అంటే మిగతా చోడవరము మాడుగుల మిగతా ప్రాంతాలు నర్సీపట్నం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేదానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే అక్కడ రైతులకు కూడా బాగుంటుంది. ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో హైవేలో ఏదైనా పండుగలు వచ్చి, లేదు ఏదైనా మీటింగ్లు వచ్చి, లేదా ఏదైనా రోడ్డు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్యారలల్ హైవే కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో, ఇండస్ట్రియల్ కారిడార్ రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సర్వే చేయడం జరిగింది. త్వరగా సర్వే చేపించి అక్కడ కూడా ఈ ఒకవేళ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కాకుంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో దాన్ని శాంక్షన్ అయ్యే విధంగా చూస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు విస్తరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం బాగా ఉంది. ఎక్కడెక్కడ రోడ్లు వీక్గా ఉన్నాయి, లేదు కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కావాలన్నా అవన్నీ కూడా కనెక్టివిటీ చేసేందుకు కోసం చేయండి. అలాగే రైల్వే మినిస్టర్ గారిని పార్లమెంట్ సమావేశంలో కలవడం జరిగింది. మన అనకాపల్లిలో నాకు చాలా వరకు ఎలమంచిలు కానీ అనకాపల్లి కానీ కొన్ని ట్రైన్ స్టాపింగ్స్ గురించి అడగడం జరిగింది. అలాగే రైతులు కూడా కొంచెం ఒక వాళ్ళు పండించిన కూరగాయలు కానీ ఇవన్నీ కానీ తీసుకోవడానికి ఈ మామూలు లోకల్ ట్రైన్స్లో కూడా కొంచెం సమయం ఎక్కువ ఇక్కడ ఆపితే ఆ పంటలు వాళ్ళు తీసుకోవడానికి లోడ్ చేసుకోవడానికి సమయం కావాలని అడగడం జరిగింది. ముఖ్యంగా పాయకరావుపేట ప్రాంతంలో అయితే ఆకులు తమలపాకు బిజినెస్ ఎక్కువ ఉంది, అవన్నీ కూడా బాంబే పోయేదానికి కొంచెం 1-2 మినిట్స్ ఎక్కువ అయితే లోడింగ్ చేసుకునేందుకు బాగుంటుందని చెప్పారు. ఇవన్నీ కూడా రైల్వే మినిస్టర్
దృష్టికి తీసుకున్నాను. రైల్వే మినిస్టర్ కూడా రైల్వే బోర్డు వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీక్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ లేవు అవన్నీ కూడా చెప్తాం జరిగింది. అలాగే అనకాపల్లి రైల్వే స్టేషన్ గురించి నేను పార్లమెంట్లోనే క్వశ్చన్ ద్వారా అడగడం జరిగింది. మంత్రి గారు కూడా అక్కడ పార్లమెంట్లో ఆన్సర్ చేయడం, అనకాపల్లి రైల్వే స్టేషన్ని మోడర్న్ రైల్వే స్టేషన్గా తీర్చిదానికి అక్కడ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. దాన్ని కాకుండా మళ్ళీ నన్ను పిలిచి ఇంకా కూడా ఇంకా ఏ విధమైన సదుపాయాలు కావాలి, ఏ విధమైన అక్కడ మీకు మెరుగైన సదుపాయాలు కావాలన్నా మిగతా స్టేషన్లో కూడా చూసి దీంట్లో ఏదైనా మిస్ అయ్యేది కూడా నేను పెట్టిస్తానని చెప్తే నేను ఒక కన్సల్టెంట్కి ఇవ్వడం జరిగింది. ఒక అధునాతన రైల్వే స్టేషన్ ఇక్కడ చేసిన దానికి కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారు మాడుగుల చోడవరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ చూడమన్నారో, కలెక్టర్ గారు ఆర్టీఓలు మననే వచ్చారు, కొత్తగా ఎంఆర్ఓలు కూడా వేయడం జరిగింది. ఎక్కడైతే 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు ప్రభుత్వ స్థలం కానీ కొంత ప్రైవేట్ స్థలం కానీ తీసుకొని అనుగుణంగా ఉండే ప్లేసులు త్వరలోనే ఈ నెలలో ఫైనలైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అక్కడికైనా చేస్తే మనకు ఏదైతే విశాఖపట్నం చెన్నై కారిడార్లో దాన్ని కూడా తీసుకుని వచ్చేసి ఆ క్లస్టర్ను డెవలప్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు అనకాపల్లి వరకు పోలవరం నీళ్లు తీసుకొచ్చి దానికోసం త్వరగా పనులు అంటే ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి టెండర్ స్టేజ్కి వచ్చింది, అది కూడా త్వరగా వచ్చేస్తే దీని తర్వాత ఏ విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తీసుకోవడానికి మొత్తం ప్రణాళిక రూపొందించి దీంట్లో కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందా, లేకుంటే కన్నా ఎక్కడి నుంచి అయినా కానీ వరల్డ్ బ్యాంక్ కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ దీన్ని తీసుకొని వచ్చేస్తే ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ రోడ్లన్నీ కూడా చాలా అందమైన పరిస్థితులు ఉన్నాయి. అన్న వర్షాలు కూడా ఇంకా పూర్తి ఇబ్బంది ఉన్నారు. దాని మీద ఎంతమడే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రతి రోడ్డుకు కేటాయించడం జరిగింది. ముందైతే ఏదైతే ప్యాచ్ వర్క్ ఉన్నాయో ఆ ప్యాచ్ వర్క్ చూసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా జరిగింది. ఇది షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఈ రోడ్లన్నీ కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి దాదాపు 4,000 కోట్ల రూపాయలు లోను శాంక్షన్ అయింది. టెండర్లన్నీ పిలిచారు. వారి మొదటి విడత 400 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ప్రభుత్వం రోడ్డు పని చేసిన కాంట్రాక్ట్ లేకుండా దీన్ని డైవర్ట్ చేసిన దానివల్ల 4.5 సంవత్సరం పనులు జరగకుండా అయిపోయింది. ఆ డబ్బులు ల్యాప్స్ అయిపోతే ఆ 400 కోట్ల రూపాయలు కట్టేసి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 240 కోట్ల రూపాయలు వాళ్ళు 400 కోట్లు 600 కోట్లు డబ్బులు కాంట్రాక్ట్ ఇచ్చింటే ఈ రోజు పరిస్థితి దూరం వచ్చింది కాదు. సమానంగా 1.5 గంటల ప్రయాణం చేసిందని అర్ధగంటలో మనం కంప్లీట్ చేసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రెన్యువల్ చేయమని చెప్పేసి అడిగారు. వారు చాలా సంవత్సరాలు అయిపోయింది, ఏమాత్రం పాజిటివ్ చూస్తున్నారు. డిపార్ట్మెంట్ ఈ ఆర్ఎండ్బి సెక్రటరీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. అవి ఏదైనా వచ్చేస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే అది క్యాన్సిల్ చేసి ఏ విధంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రోజు కూర్చొని దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అదొక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఈ వారంలో తీరిపోతుంది. న్యూ డెవలప్మెంట్ వరకు నాకు తెలిసినంత వరకు నేను కూడా ఢిల్లీలో కోఆర్డినేట్ చేశాను. 99% వారు ఒప్పుకునే అవకాశం వస్తే వాళ్ళకైనా పాత బిల్లు పేమెంట్ చేసేస్తే వాళ్ళ రోడ్లు కంటిన్యూ చేసేదానికి కాంట్రాక్ట్ వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. వాళ్ళని కూడా కొంచెం డిపార్ట్మెంట్ మీటింగ్ చేయడం జరిగింది. ముందు ఈ కాన్సెషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ రోడ్ల ప్రాబ్లం తీర్చడానికి చాలా స్పీడ్గా ప్రణాళికలు అంతవరకు ఇబ్బందులు లేకుండా ఈ ప్యాచ్ వర్క్స్ కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఆ డబ్బులు వాడుకునే దానికి కలెక్టర్కు అనుమతి ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికోసం ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా ఇక్కడ చేయాలని చెప్పి ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఫర్నిచర్ తయారు చేసింది ఎందుకంటే ఎక్కువ మంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆ ఇంపోర్ట్ను అక్కడ ఆపినట్లు అవుతుంది. ఇక్కడ మన ప్రజలకు ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా చేయాలని చెప్పేసి, ఎందుకంటే చైనాలో ఒక ప్రాంతం అయితే ఓన్లీ ఫర్నిచరే తయారు చేస్తుంది. అలాగా ఇక్కడ ఈ అనకాపల్లి పార్లమెంట్లో కూడా ఉమెన్కి మెన్కి ఎక్కువ యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం చూసేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ దాదాపు ఈ 2 సమావేశాలు మన అనకాపల్లి పార్లమెంట్కి అయితే ముఖ్యంగా బాగా తోడ్పడ్డాయి. అలాగే ఇప్పుడు విశాఖపట్నం
రాజకీయాలకు వస్తే విశాఖపట్నం స్థానిక సంస్థల శాసన మండలి సీటు నోటిఫికేషన్ రావడం, దాని మీద కూడా ఈ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ నుంచి ఖండించేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు రేపట్లో అభ్యర్థి చంద్రబాబు గారు ప్రకటిస్తారు. ఇక్కడ నిన్న కూడా అందరం ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, నేను, మిగతా ముఖ్య నాయకులు వారందరూ దిగవాలని జగదీష్ గారు కానీ బీజేపీ అధ్యక్షులు అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ స్థానానికి పోటీ పెట్టి ఇక్కడ నుంచి మంచి మెజార్టీతో శాసనమండలి కూడా పిలుస్తామని చెప్పేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.